నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన చక్రభ్రమణం ధారావాహిక నుండి ఆరో భాగాన్ని వినేద్దామండి. చెయ్యండి, మీరేం చేయదలుచుకున్నారో అది చెయ్యండి. ఏం చేసినా సంతోషమే. ఈ కసిడి కోత కంటే నన్ను చంపేసిన సంతోషమే. కానీ దోషిగా తోలనట్టం మాత్రం నేను భరించలేను. మీరు నవ్వినప్పుడు నవ్వటానికి, పొమ్మన్నప్పుడు పోవటానికైనా మిమ్మల్ని వివాహం చేసుకున్నది భగవత్ సాక్షిగా చెప్తున్నాను. నేనే పాపము ఎరుగను. సంసారంలోని కొత్త మోజుపోయి మీరు అసహించుకుంటున్నారేమో అంది. నోరు మొయ్యి కోపంగా లేచాడు రవీంద్ర. లెక్చర్లు ఇవ్వటానికి, ప్రమాణాలు చేయటానికి ఇదేం సినిమా కాదు, జీవితం. నేనేమంత మూర్ఖుడిని అనుకున్నావా? నా కళ్ళు కప్పి తిరగటానికి, తీపి కబుర్లు చెప్పటానికి, నా ఎదుట వాడితో మాట్లాడటానికే ఇష్టం లేనట్టు నటించి, నేను లేనప్పుడు వాడితో షికార్లు, వాడి కారెక్కి తిరగటం, విందులు, వినోదాలు, ఓహ్ అడ్డు తీరిపోయిందనుకున్నావా? నేను వచ్చినాడు రాత్రి 12 గంటలకు, వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? వచ్చి నన్ను చూసి గతుక్కుమని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. భర్త లేనప్పుడు ఆడదొక్కతే ఉన్న ఇంటికి అర్ధరాత్రి పరాయివాడు రావడంలో గల అర్థమేంటి? అంత తెలియని మూర్ఖుణ్ణా. మరొకడైతే ఇద్దరిని ఆ క్షణంలోనే నరికి పారేసేవాడు. నేను కనుక అన్ని కుటుంబాల గౌరవ మర్యాదలు ఆలోచించి నీ బ్రతుకు రచ్చకెక్కించకుండా ఊరుకుంటున్నాను. అది అలుసుగా తీసుకుని ఇంకా అధికారం చేస్తున్నావా నా మీద? చాలు చాలు, నంగనచ్చి కబుర్లు చెప్పకుండా, మారు మాట్లాడకుండా నిష్క్రమించు నా జీవితంలో నుంచి. చెవులు మూసుకుంది మాధవి. అసలు మీరు రవీంద్రేనా అని అనుమానంగా ఉంది నాకు. క్యాంపు నుండి ఉత్తరాలు కూడా అంత ప్రేమగా రాసిన మీరు హఠాత్తుగా ఒక్కరోజులో ఇలా మారిపోవటం సాధ్యమేనా? లేక రవీంద్ర రూపు సంతరించుకున్న మరెవరైనా? నాకేం పాలిపోవటం లేదు. ఆశ్చర్యం, క్రోధం పెనవేసుకొచ్చాయి రవీంద్రకు. చాలించు నీ జాణతనం. ప్రేమ, అభినయం, మోసం, ప్రమాణాలు అన్నీ అయిపోయాయి. ఇక అంతర్నాటకంలో ఆఖరి ఘట్టంగా ఆగ్నేయాస్త్ర ప్రయోగం ప్రారంభించావా? ఇంకేం చెయ్యి ప్రచారం? నా భర్త కాక మరెవడో వచ్చాడని ప్రపంచమంతా నీలాంటి ఆడదాని తరపునే ఉంటుంది. ఒక్క దెబ్బకే 2 కోరికలు తీరతాయి. నీకు అప్రతిష్ట లేదు, నా పీడ వదిలిపోతుంది అన్నాడు. వెక్కి వెక్కి ఏడ్చింది మాధవి. మీరెన్నన్నా నా కోపం రావటం లేదండి. అవును, మీ హృదయంలో బాగా విషబీజాలు నాటుకుపోయాయి. లేకపోతే ప్రాణప్రదంగా చూసుకోగలిగే మీరు ఇంత నిర్దాక్షిణ్యంగా ఎలా మాట్లాడగలుగుతారు? కానీ ఒక్కటి ఆలోచించండి, నన్ను తీసుకువెళ్ళమని ప్రాధాయపడ్డా తీసుకువెళ్ళారు కాదు, మీకై మీరే చక్రవర్తికి అప్పచెప్పి వెళ్ళారు. అది కూడా నాకు తెలియదు మీరు చెప్పారని. అతడు యోగక్షేమాలు కనుక్కోవటానికి వస్తే అలాంటి ఉత్తమమైన వ్యక్తి మీద ఇంతటి నీచ నేరారోపణమా? విద్యావంతులకు, సంస్కారవంతులకు తగిన మాటలేనా ఇవి? ఉత్తముడా? పళ్ళు కొడుకాడు రవీంద్ర. పొరలు కమ్మిన నీ కళ్లకు వాడు ఉత్తముళ్లాగానే కనిపిస్తాడు. ఇంతటి నీచానికి ఎలా పాల్పడతావు? లేకపోతే అంత మనోనిగ్రహం లేనిదానివి కనుకనే అలా చుట్టూ గోడలు కట్టుకుని కూర్చునేదానివి. నన్ను బొకాయించగలవు కానీ కోడై కూస్తున్న ప్రపంచం నోరు ముయ్యగలవా? ఇదేమిటో చూసి అప్పుడడుగు. బలవంతంగా మాధవ్ని బయటకు నెట్టి డ్రాయర్ సరుగుల నుండి ఒక కవర్ తీసి విసిరికొడుతూ తలుపు భళ్ళును మూసేశాడు. ఆ త్రూపుకు అసలే నీరసంగా ఉన్న మాధవి పట్టు తప్పిపోయి రీడింగ్ రూమ్లో ఉన్న తివాచిపై పడిపోయింది. అమ్మా అంది నీరసంగా తల పట్టుకుని నేల కొరిగిపోతూ. సాయంత్రం తల మీద తగిలిన గాయం రేగి తల బొరువెక్కిపోయింది. ఆమె కేకకు రవీంద్ర హృదయం కలుక్కుమంది. కానీ బలవంతంగా మనసును అదిమి పట్టి తలుపు మూసుకుని మంచం మీద పడ్డాడు. అర్ధరాత్రి వేళ స్పృహొచ్చింది మాధవికి. గాలి వానకు తలుపులు తటతట కొట్టుకుంటున్నాయి. గాలి హోరున ఈలలు వేస్తోంది. విద్యుత్ దీపాలు ఆరిపోయాయి. భయంకరమైన చీకటి తాండవిస్తోంది. తల తడిమి చూసుకున్న మాధవికి తానున్న పరిస్థితి గుర్తుకొచ్చింది. విపరీతమైన దాహంగా ఉంది. ఎవరైనా మంచినీళ్ళు ఇస్తే బావుండు. అంత దయనీయమైన స్థితిలోనూ నవ్వొచ్చింది మాధవికి. తనకు మంచినీళ్ళిచ్చే దిక్కు కూడానా? అతి ప్రయాసతో లేచి గోడలు పట్టుకుని తడుముకుంటూ తూలిపోయి నడుస్తూ కిందకు వెళ్ళి మంచినీళ్ళు తాగి అక్కడే నేలపై పడి నిద్రపోయింది. ఉదయం వంటామె వచ్చే లేపగా మేల్కొన్న మాధవి, టైం ఎంతైంది అంది బద్ధకంగా లేస్తూ. 9 అయిందమ్మా, అయ్యగారు కాఫీ తీసుకుని వెళ్ళిపోయారు, నేల మీద పడుకున్నారేమిటి అందామె. అన్యమనస్కంగానే లేచి మొహం కడిగి స్నానం చేసి కూర్చునేసరికి డాక్టర్ ఇందిరొచ్చింది. కట్టు మార్చి కట్టి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయింది.
అప్పుడే గేటు దాటి లోపలికొస్తున్న చక్రవర్తి కారుకు ఇందరు ఎదురుపడింది. కారు ఆపి, హలో, మీరేమిటి, ఎలా వచ్చారు అడిగాడు చక్రవర్తి. సింపుల్ కేస్, మిస్సెస్ రవీంద్రను ట్రీట్ చేస్తున్నాను అంటూనే సాగిపోయింది ఇందిర. చెంపన చెల్లున కొట్టినట్లయింది చక్రవర్తికి. మిస్సెస్ రవీంద్రకు ట్రీట్మెంట్ ఏమిటి జబ్బు, తనకెందుకు తెలియనీలేదు? రవీంద్రకు నాకంటే కావలసిన వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ప్రమాదం ఏమీ జరగలేదు కదా, అందుకే లేడీ డాక్టర్ అవసరమా? పరుగు పరుగున లోనికి వెళ్ళాడు. మాధవి, రవీంద్ర, బిగ్గరగా కేకేస్తూ హాల్లోకి వచ్చాడు. పక్క గదిలో నుంచి చక్రవర్తి గొంతు వింటూనే గజగజలాడిపోయింది మాధవి. ఎలా అతడితో మాట్లాడటం, ఎంత నీచమైన అపవాదం వస్తూ అతడికి మొహం ఎలా చూపేది? ఉపకారికి అపకారం తలపెట్టే నీచులను ఆ దేవతామూర్తి పరిహసించడు? ఆమె ఆలోచనల్లో ఉండగానే పని మనిషి వచ్చి, డాక్టర్ బాబు వచ్చారు అంది. ఇప్పుడెవరు ఇంటి దగ్గర లేరని చెప్పు, బలవంతంగా మనసును కఠినం చేసుకుని చెప్పింది. చాలా మెల్లగా చెప్పాననుకుంది కానీ చక్రవర్తికి ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి. ఆశ్చర్యమే కాదు, అంతకు మించిన అనుభూతితో పొందాడు అతడు. ఒక్క క్షణం కొయ్యబారిపోయాడు. పోనీ, రవీంద్రున్నాడా అన్నాడు మెల్లగా పని మనిషితో. ఆయన లేరు, మళ్ళీ రండి అంటూ ఆమె వెళ్ళిపోయింది. స్థాణువులా నిలబడిపోయాడు చక్రవర్తి రకరకాల ఆలోచనలతో. ఒక పావు గంట కాలం అట్టే నిలిచిపోయాడు. వెళ్ళటమా మానటమా అని సంకోచిస్తూ ఉండగా మాధవి హాల్లోకి వచ్చి మరొక గదిలోకి వెళ్ళిపోయింది చక్రవర్తి లేడనుకుని. ఆమె చక్రవర్తిని చూడలేదు. అతడు నివ్వెరిపోయాడు. అలా ఉందేంటి, తలక కట్టేంటి? అతడి మనసు పరిపరి విధాల పరుగులు పెట్టింది. హృదయం ఆక్రోశించింది. ఏమిటా దెబ్బ, రవీంద్ర అంతటి పశుప్రాయుడా? ఇద్దరి మధ్య ఏదో పెద్ద గొడవే వచ్చినట్టుంది. ఎవరు తీరుస్తారు సందేహాలు? పోనీ నాకెందుకు గొడవ అనుకుని వెనుతిరగబోయాడు. కానీ మనసు ఒప్పలేదు. రవీంద్ర కూడా ఇంట్లోనే ఉన్నాడేమో అన్న అనుమానం రాగా మెల్లగా మేడ మీదకు వెళ్ళాడు. తన చదువు, హోదా, సంస్కారం అన్నీ మర్చిపోయాడు. సాయంత్రం రవీంద్ర రాగానే కాఫీ తీసుకుని పైకి వెళ్ళింది మాధవి. కోటు విప్పి హ్యాంగర్కి తగిలిస్తున్న రవీంద్ర భార్యను చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు. అతని చేతిలోని కోటు బలవంతంగా అందుకుంటూ, ఎన్నాళ్ళు సాధిస్తారిలా, ఇంకా కోపం పోలేదా అడిగింది. తిరస్కారంగా చూశాడు రవీంద్ర. రాగానే మళ్ళీ తయారయ్యావా నా ప్రాణానికి? నా గదిలోకి రావద్దని చెప్పలేదు? ఆ ఉత్తరం చదివా కూడా సిగ్గు లేకుండా తలెత్తుకు తిరుగుతున్నావా అన్నాడు. ఆ మాటల సోలాలు తిరిగి రాత్రి గాయాలను రేపాయి. ఉత్తరం, అవును, మెల్లగా జ్ఞాపకం రాసాగింది. రవీంద్ర తోసిన తూపుకి స్పృహ లేకుండా పడిపోయిన తాను అర్ధరాత్రి ఎప్పుడో మేల్కొంది. అప్పుడు తనకు ఇంచుమించు ఏ ఆలోచన లేదు, తల దిమ్మెక్కిపోయింది. అపరిమితమైన దాహంతో, అతి ప్రయత్నంతో మేడ దిగగలిగింది మంచినీళ్ళ కోసం. ఉత్తరం సంగతే గుర్తులేదు, ఏముంది అందులో? గబగబా పక్కనే ఉన్న రీడింగ్ రూమ్లోకి పరిగెత్తింది. అంతా వెతికింది కానీ లేదు. రాత్రి తను పడిపోయిన చోట పగిలిన గాజులు మాత్రం ఉన్నాయి. ఆ ఉత్తరం లేదక్కడ, పనిచేసేది తుడిచేసిందేమో. రాత్రి దెబ్బ తగిలి పడిపోయాను. నాకు తర్వాత దాని గుర్తే లేదు, ఎవరు రాశారు, ఏముందా ఉత్తరంలో అంది తిరిగి రవీంద్ర దగ్గరకు వచ్చి. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని సంసారం దిద్దుకోవాలనే కాంక్షతో అభిమానము, అహంకారము అడుగును పడిపోయాయి. రాత్రి తను గెంటి వేయటము, మాధవి అమ్మా అని ఆక్రోశిస్తూ నేల మీద ఉరిగిపోవటము రవీంద్ర కళ్ళల్లో మెదిలింది. తన పనికి తానే సిగ్గుతో, అవమానంతో కుంచుకుపోయాడు. ఏమీ అనుకోకు మాధవి, రాత్రి బొత్తిగా సంస్కారం లేని హీనుడిలా ప్రవర్తించాను. కారణం ఏదైనప్పటికీ ఇతరుల్ని దైహికంగా బాధించడం చాలా అసహ్యకరమని తెలిసి సహనం కోల్పోయేలా ప్రవర్తించాను అన్నాడు మరొక వైపు చూస్తూ. నేనేమీ అందుకు బాధపడటం లేదు. ఈ రంపపు కోత కంటే అది ఎక్కువేమీ కాదు. అయినా ఏముందా ఉత్తరంలో, రెట్టించింది మాధవి. రవీంద్ర మాట్లాడలేదు. నొసలు చిట్లిస్తూ లేచి పక్క గదిలోకి వెళ్ళాడు. గాజు మొక్కలు, వాచి అద్దము, వాడిన పూలదండ రాత్రి తన పశు ప్రవర్తనను హేళన చేస్తున్నట్టు కనిపించాయి. చుట్టూ కలిగి చూశాడు, ఎక్కడా ఉత్తరం లేదు. ఉత్తరం మాత్రం తుడిచి మిగిలినవన్నీ అట్టే పెట్టేసిందా పనిచేసేది? తీసి దాచేసి లేదనటానికి సిగ్గులేదు? ఎంతటి నీచానికైనా హద్దు పద్దు ఉండాలి. అవును మరి, అందులో అన్నీ కాదనగలవా? అవునంటే మొదటికే మోసం మరి. ఎన్ని భాగవతాలైనా సంసారం తెరచాటను జరిగితే నీ గౌరవం పోదు అంతేగా.
ఆ హేళనకు ధిక్కారాలకు నిశ్శబ్దంగా రోదించటం మినహా మారు మాట్లాడలేక గదిలో నుంచి వెళ్ళిపోయింది మాధవి. చక్రవర్తి అన్ని గదులు కలిగి తిరిగినా రవీంద్ర కనిపించలేదు. ఆఖరికి మంచి చెంటలు కూడా ఆలోచించకుండా పడక గదిలోకి వెళ్ళాడు. అక్కడా లేడు రవీంద్ర. పడక గది నుంచి రీడింగ్ రూమ్లోకి వెళుతూ పావును చూసి బెదిరిని టాగిపోయాడు. నేలపైన తివాచి మీద ముక్కలు ముక్కలైన రంగురంగుల గాజు ముక్కలు, ఖరీదైన ఎర్రటి గాజుల తాలూకు ముక్కలవి. సందేహం లేదు, మాధవ్ చేతిన చాలాసార్లు అటువంటి గాజులు చూశాడు. గాజు చిట్లిపోతే ఒకటి రెండు ముక్కలుంటాయి కానీ ఇన్నా? ఆలోచిస్తూ వంగి ముక్కలను పరీక్షించాడు చక్రవర్తి. ఏదో బలమైన దెబ్బ తగిలినట్లు చితికిపోయాయి. పక్కనే చిన్న వాచి అర్థం, కొద్ది దూరంలో ఒక కవరు పడున్నాయి. తల తిరిగిపోతున్న చక్రవర్తి ఏదో అనుమానం వచ్చి ఆ ఉత్తరం తీసి జేబులో దాచాడు. వెళ్తూ వెళ్తూ మరొకసారి గదంతా కలిగి చూశాడు. డ్రాయర్ మీద సగం సగం రాస్తూ ఆపు చేసిన డైరీ కొంచెం తటపటాయించి చివరికి అది కూడా తీసుకుని వెళ్ళిపోయాడు చక్రవర్తి. ఇంటికొచ్చి తీరిగ్గా తన గదిలో కూర్చుని ఉత్తరం చదవటం ప్రారంభించాడు. రవీంద్ర గారికి, తమ భార్య పతివ్రత అనుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నారు మీరు. మీరు ఊరికి వెళ్లటంతో ఆవిడ స్వైర్య విహారానికి ఆటంకం తీరిపోయింది. రాత్రి పగలు అనకుండా డాక్టర్ చక్రవర్తి తన నర్సులను ఆమె దాస్యానికి ఉపయోగిస్తున్నాడు. ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. అక్కడే భోజనం, ఆవిడతో తోటలోకి షికార్లు, ఆమె సంగీతంలో మైమరిచిపోవటం. అనుమానమైతే ఇదిగో దీనిలోనే ఒక కాగితం పంపుతున్నాను. మీరు వాడే లెటర్ హెడ్పై ఆమె అతడికి కొత్త కొత్త పాటలు రాసి బహుకరిస్తుంది. గ్రహించారా ఆమె ధైర్య సాహసాలు? ఇకనైనా కళ్ళు తెరిచి సంసారం నిలబెట్టుకోండి. మీ శ్రేయోభిలాషి. నిర్ఘాంతపోయాడు చక్రవర్తి. చదువుతూ ఉండగానే అర్థమైపోయింది అతడికి అది ఎవరు రాశారో. ఒక్క ఉదుటిన లేచి నిర్మల గదిలోకి వెళ్ళాడు. భోజనం చేసి హాయిగా పట్టుపరుపుపై పవళించి నిద్రలో ఉన్న నిర్మల చక్రవర్తి సింహగర్జనకు అదిరిపడి లేచింది. ఏమిటిది? నిప్పులు కురిసే కళ్ళతో అడిగాడు. ఏమిటి? తిరిగి ప్రశ్నించింది అర్థం కాక. నేను చేసిన హితబోధంతా గాలికి ఎగిరిపోయిందా? ఆఖరికి మాధవి సంసారానికి చిచ్చు పెట్టావా? ఎందుకు నీకంత కక్ష? ఈ ఉత్తరం నువ్వే కదూ రాసావు అన్నాడు. ఓ అదా, వికటంగా నవ్వింది నిర్మల. అవును కక్షే. నా భర్తను తన చుట్టూ భ్రమరంలా తిప్పుకున్న దాని మీద కక్ష కాదు? ఓసి రాక్షసి, నిర్ఘాంతపోయాడు చక్రవర్తి. నా మెత్తదనం చూసే కదూ ఇంతగా విజృంభించావు. ఎన్నైనా క్షమించాను కానీ దీన్ని క్షమించలేను. నడు కారెక్కు. రవీంద్ర పాదాల మీద పడి నిజం చెప్పేయి. మాధవి నరకయాతన అనుభవిస్తోంది. అతడి కంఠస్వరంలో తీక్షణత గుర్తించిన నిర్మల ఆశ్చర్యపోయింది కానీ చెలించలేదు. చెప్పను, ఎప్పటికీ చెప్పను. దాని సంసారం కోసం నా సంసారం తాగలేసుకోనా? సంసారం? పళ్ళు పటపటా కొరికాడు చక్రవర్తి. నిష్కారణంగా ఒక సంసారం నాశనం చేస్తే నీ సంసారం నిలబడుతుందనుకున్నావా? అక్కడ వాళ్ళు చిత్రహింస అనుభవిస్తూ ఉంటే నువ్వు చిద్విలాసాలతో వినోదిద్దామనుకున్నావా? ఆ సంసారం బాగైతేనే ఇక ఈ సంసారానికి కూడా బాగు. ఆలోచించుకో. ఏం బెదిరిస్తున్నారా? ఆజ్ఞాపిస్తున్నాను జీవితంలో మొదటిసారిగా రవీంద్రను క్షమాపణ వేడిన నాడే తిరిగి నీ మొహం చూసేది అన్నాడు. అంటే పొమ్మనేనా మీ ఉద్దేశం? నేననటం లేదు, నీ కర్మే నిన్ను పొమ్మంటుంది. సరే చూస్తాను. అదేమిటో, నా పుట్టిల్లేమీ గతి లేనిది కాదు. మీలాంటి వాళ్ళను నలుగురిని కొనేయగల తాహతుంది మాకు అంది. రాత్రి 9 గంటలకు శ్రీధర్ దగ్గర నుంచి వైర్ వచ్చింది. ఎక్స్ప్రెస్లో వస్తున్నాను, చెల్లెల్ని తీసుకువెళ్తాను అని. ఏమిటిది? కంపించిపోతూ అడిగింది మాధవి రవీంద్రను. ఏమిటో తెలియటం లేదు, నీ కండ కావడానికి ఫలితం అన్నాడు. ఎంతటి వారు ఎలాగైపోయారు? ఇక మీ అభిప్రాయాలకు తిరుగులేదా? అన్నయ్య మొహం ఎలా చూడను? ఇక ఏ ఆశతో బతకాలి? కళ్ళు మూసుకుపోయి బ్రతికినాడు రాలేదా ఈ ఆలోచనలన్నీ? పర్వాలేదులే, నువ్వు నా పరువు తీసేటట్టు ప్రవర్తించినా నేను నీ గౌరవం పోగొట్టలేదు, పోగొట్టను కూడా. పురుడికి పుట్టింటికి తీసుకువెళ్తానికి వస్తున్నాడు మీ అన్నయ్య, అంతే. బరువుగా నిట్టూర్చింది మాధవి. శ్రీధర్ వచ్చేసరికి రవీంద్ర ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఏమిటమ్మా, అసలు నీ ఆరోగ్యం బాగుండటం లేదుట. బావ ఉత్తరం రాశాడు. మొన్నటికి బాగానే ఉన్నావు కదా అన్నాడు చెల్లెల్ని. మొన్న కళ్ళు తిరిగి పడిపోయావుట, దెబ్బ కూడా తగిలిందిట అన్నాడు. మాధవి సూటిగా 2 కళ్ళతో అన్నవైపు చూడలేకపోయింది, మాట్లాడలేకపోయింది.
అన్నయ్య అంటూ అతన్ని చుట్టేసి బావురు మంది. ఎన్నడూ లేని చెల్లెలి బేలతనానికి శ్రీధర్ విస్తుపోయాడు. ముద్దు చెల్లెలి మోగబాధను అతడు మరొక విధంగా అర్థం చేసుకున్నాడు. పర్వాలేదమ్మా, నేనుండగా నీకేం భయం? ఎలాంటి జబ్బైనా కుదిరిచేసే డాక్టర్లున్నారు, ఏం భయం లేదు, ఓదార్చాడు. సాయంకాలం రవీంద్ర వస్తూనే నవ్వుతూ పలకరించాడు బావమరుదిని. వచ్చావా అనుకున్నానులే ఎగురొచ్చేస్తావని, ముద్దులు చెల్లెలుగా మరి. ఏమీ జరగనట్లే నిర్మలంగా మాట్లాడుతున్న అతడి చాకచక్యానికి ఆశ్చర్యపోయింది మాధవి. ఎంతైనా మగవాడు అనుకుంది. కానీ రవీంద్ర చాలా తప్పుకు తప్పుకు తిరిగాడు. దుస్తులు మార్చుకుని ఎవరు ఆఫీసర్ని కలుసుకోవాలంటూ వెళ్ళిపోయాడు. నాకు ఆటే సెలవు లేదమ్మాయి, ఉదయం ట్రైన్కి వెళ్ళిపోదాం, అన్నీ సర్దుకో, ఒక్కసారి చక్రవర్తిని కలిసి వస్తాను నేను అని శ్రీధర్ కూడా బయటికి వెళ్ళిపోయాడు. చక్రవర్తి, ఈ చక్రవర్తి వల్లనే నా జీవితంలో నిప్పులు కురిశాయి. అదేం నష్టజాతకుడో, అతనితో పరిచయమైన నాటి నుంచి మా సంసారంలో కలతలే కదా. భరించలేనంత కోపం వచ్చింది మాధవికి. అంతా అన్నయ్యతో చెప్పేయాలనుకుంది. కానీ సిగ్గు విడిచి కక్కుర్తి పడి అన్నయ్యతో చెప్పుకుంటే మాత్రం ఫలితం ఉంటుందా? అతన్ని కూడా చిన్నపుచ్చటమే కానీ, ఎంత రక్తంలో రక్తం కండల్లో కండ అయితే మాత్రం అన్నతో భర్త ఆదరించటం లేదని అభిమానం గల ఏ ఆడదైనా చెప్పగలదా? స్పష్టంగా అవమానం కదు. భగవంతుడా, ఎంత సున్నితంగా సృష్టించావయ్యా ఈ ఆడజన్మలని. ఇంతకు ఆ చక్రవర్తి ఏం చెప్తాడో అన్నయ్యతో? అతనికేం తెలుసు ఈ గొడవలన్నీ? తాను వెళ్ళిపోతుందని తెలిసి అన్నయ్యతో కలిసి ఇక్కడికి వచ్చేయాడు కదా. మళ్ళీ రవీంద్ర చూస్తే అదో రభస. కానీ మాధవి భయపడింది, ఏమీ జరగలేదు. శ్రీధర్ తిరిగి వచ్చి చక్రవర్తి ఎక్కడో తన తోటలోకి వెళ్ళిపోయాడట, ఇక ఎలాగో చీకటి పడుతుంది, అక్కడికెందుకని వెళ్ళలేదు అన్నాడు. మాధవి మాట్లాడలేదు. మళ్ళీ శ్రీధరే అడిగాడు, చక్రవర్తి ఇక్కడికి వస్తున్నాడా ఈ మధ్య? ఆ ప్రశ్న వింటూనే కంపించిపోయింది మాధవి. ఏం అలా అడుగుతున్నావు అంది మరొక వైపుకు చూస్తూ. కొంచెంసేపు తటపటాయించి చెప్పాడు. నా అనుమానం అతడు లోపల ఉండే లేడనిపించాడేమోనని. అతడి కారు గుమ్మంలోనే ఉంది. పైగా హాస్పిటల్ అంతా జనంతో కిటకిటలాడుతుంది. కారు లేకుండా ఎక్కడికి వెళ్తాడు అన్నాడు. ఏమో మరి, కానీ అతను చాలా మంచివాడు అన్నయ్య, అటువంటి వాడు కాదు అంది మెల్లగా. మరి నిర్మల కనిపించలేదా అడిగింది. ఊళ్ళో లేదుట, వీలైతే రేపు కలుసుకుంటానులే అన్నాడు. రాత్రి రవీంద్ర వచ్చాక భోజనాల దగ్గర మళ్ళీ వచ్చింది చక్రవర్తి ప్రసక్తి. నేను మొన్ననే వచ్చాను క్యాంపు నుంచి, అతని గొడవేమీ తెలియదు నాకు అని తప్పుకున్నాడు రవీంద్ర. మళ్ళీ అతని సంభాషణ రాలేదు. బావమరుదలిద్దరూ కేరింతలు కొడుతూ మాట్లాడుకుంటూ ఉంటే మాధవి గుండెల్లో సుత్తులతో కొడుతున్నట్లుంది. తానింత బాధతో కుమిలిపోతూ ఉంటే భర్త అంత సంతోషంగా ఉన్నాడు. అతడికి బాధ లేదా లేక నటిస్తున్నాడా అర్థం కాలేదు. కింద పేషెంట్లు వేచి ఉన్నారని కాంపౌండర్ ఎన్నిసార్లు చెప్పినా చక్రవర్తి కదలలేదు. ఎలాగో చూసి పంపయ్యి నేను రాలేను అన్నాడు మాధవి గదిలో నుంచి తెచ్చిన డైరీ చూస్తూ. కాలేజీలో సంగతులు, ప్రచురణమైన కథలు, చూసిన ప్రదేశాలు, వివాహం, భర్త అనురాగం, దాంపత్యపు తొలి రోజులు మొదలైనవి అనేకం రాసుకుంది మాధవి. చక్రవర్తి సంస్కార హృదయం అవన్నీ చదవటానికి అంగీకరించలేదు. త్వరగా పేజీలు తిరగేశాడు తనకు కావలసిన దానికోసం. అక్టోబర్ 25, ఎన్నడూ అలవాటు లేని పనిచేశాను. ఆయన బలవంతం మీద పిక్నిక్కి వెళ్ళాను తోటలోకి. చక్రవర్తి అతిచనం ఏమిటో చిరాకు అనిపించింది. ఆడవాళ్ళంతా ఎంత నాగరికులు అంత అనాగరికులు. వాళ్లతో కలిసిపోలేని నా ప్రవర్తనకు రవీంద్ర విసుక్కున్నాడు. అక్టోబర్ 20, నిర్మల చక్రవర్తి వచ్చారు. చక్రవర్తి సంస్కారానికి తెలివికి నిర్మల తగదనిపించింది. లేడీస్ క్లబ్లో చేరమంటుంది. ఎందుకు? నా కథలో చక్రవర్తికి ఇచ్చినందుకు ఎంతైనా కోపగించుకున్నాను రవీంద్ర మీద. అక్టోబర్ 28, ఆరాధనపై చక్రవర్తి ఎంత అందంగా రాశాడు విమర్శ. అతని సూచన చాలా నచ్చింది. ఏమిటో నాకు చిరాకు అతన్ని చూస్తే. రవీంద్రకు అతడు దేవుడు. నవంబర్ 1, నిర్మల పుట్టినరోజట చక్రవర్తి మరీ పిలిచారని రవీంద్ర వెళ్ళమన్నారు. కానీ వెళ్ళలేదు. అయినా ఈ మధ్య రవీంద్ర కొంచెం మారుతున్నారు. నా ముభావాన్ని అతిగా విమర్శిస్తున్నారు. నవంబర్ 2, నవ్వొస్తుంది. ఈ మధ్య నా డైరీ అంతా చక్రవర్తి సమాచారంతో నిండిపోతుందేంటి. ఈరోజు నాకు ఇష్టం లేకపోయినా రవీంద్రతో కలిసి చక్రవర్తి తోటకు వెళ్ళాను. మనోహరంగా పాడగలడు చక్రవర్తి.
అతడి సంసారం గురించి చూచాయిగా ఏదో బాధపడుతున్నట్లు చెప్పాడు. నిర్మల ఎంత కఠినాత్మురాలో అనిపించింది. నా పాటను అతడు ఎంతగా మెచ్చుకున్నాడో. తన కారులోనే ఇంటికి పంపాడు. ఇంటికొచ్చాక రవీంద్ర చిక్కగా ఉన్నట్లు నాకు అనుమానంగా ఉంది. శ్రీధర్ అన్నయ్య వచ్చాడు ఇవాళ. విడిచి ఉండలేనంటూ రవీంద్ర నన్ను అన్నయ్యతో పంపించలేదు. కొత్త విషయం తెలిసింది, చక్రవర్తి నాకు అన్నయ్య అవుతాడు. సాయంత్రం అన్నయ్యకు సెండ్ ఆఫ్ ఇచ్చి డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళాం. నీరసంగా ఉండి రాలేనంటే రవీంద్రకు కోపం వచ్చింది. వచ్చేటప్పుడు కళ్ళు తిరిగాయి. చక్రవర్తి పట్టుకోకపోతే ఎంత దెబ్బైనా తగిలిండేది. పాపం జాగ్రత్తగా ఇంజెక్షన్ చేసి ఇంటికి కూడా దిగబెట్టాడు. నిర్మల ప్రవర్తన చూస్తే ఏమిటో నాపైన అసూయగా ఉన్నట్లు కనిపించింది. నవంబర్ 4, రవీంద్ర బెంగళూరు వెళ్ళాడు. ఎప్పుడు విడిచి ఉండక భయంగా ఉంది. చక్రవర్తికి ఎంత శ్రద్ధ, ఆయనను స్టేషన్కు దిగబెట్టారు. నాకు నర్సును సాయం పంపారు. కానీ పద్మ అతడింటి విషయాలు చెప్తూ సుధ ఫోటో గురించి చెప్పింది. నిర్మల అసూయపడే ఆ సుధ ఎవరో. అంత నీతి లేనివాడా చక్రవర్తి. నవంబర్ 8, రవీంద్ర ఉత్తరం రాశాడు హాస్యంగా. నేనంటే ప్రాణం, కానీ 10 రోజులు ఉండాలట. చక్రవర్తితో చెప్పాను, భయం ఎందుకమ్మా, నేను లేను అన్నాడు శ్రీధరన్నయ్యలాగా. అతడి మాటలు ప్రవర్తన ఎంతో ఉత్తమంగా ఉంటాయి. నేనే అతడిని అర్థం చేసుకోలేకపోతున్నాను. ఏదో ఆవేదన అతడిలో దాగి ఉంది. నవంబర్ 9, చక్రవర్తి వచ్చేసరికి పాడుకుంటున్నాను. ఆ పాట రాసిమ్మని అడిగితే ఇచ్చాను. రవీంద్ర లేనందున మనసు బాగుండక వంట చేసుకోలేదు. పట్టుబట్టి చక్రవర్తి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. కానీ నిర్మలకంత ఇష్టం లేనట్టుగా కనిపించింది. అతడి గదిలో సుధ చిత్రపటం చూశాను. ఎంత సౌందర్యవతి, కానీ ఎవరో చెప్పలేనన్నాడు చక్రవర్తి. బాధపడ్డాడు. పాపం నిర్మలపై జాలేసింది నాకు. రవీంద్ర దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. మధ్యాహ్నం నిర్మల లక్ష్మి చక్రవర్తి వచ్చి బలవంతాన తోటలోకి తీసుకుపోయారు. రాననే అవకాశం కూడా ఇవ్వలేదు. నిర్మల బొత్తిగా సంస్కారహీన అనిపించింది ఇవాళ. నవంబర్ 10, పద్మ మంచిదే అనుకున్నాను, కానీ చిన్న జన్మకు పెద్ద గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి. దిక్కులేనిదయ్యి ఎవరి ప్రాపకం వల్ల బ్రతుకుతుందో వారినే చాటుగా విమర్శించటం, ఇంటి గుట్టు బయట పెట్టడం. రాత్రి నిర్మలా చక్రవర్తి ఏదో ఘర్షణ పడుతున్నారని చెప్పబోయింది. నాకు అసహ్యం అనిపించింది. సంసారం అన్నాక ఏవో కలతలు ఉంటాయి, నువ్వు అలా చెప్పకూడదు, నాకు వినాలని లేదు అంటూ సంభాషణ తృంచేశాను. పద్మకు కూడా నిర్మలలాగే లోపల నా మీద కోపం. చెత్త మాట్లాడనని, ఎందుకో ఇతరుల విషయాల్లో అంత ఆసక్తి. నిన్న మరీ రవీంద్ర అడ్రస్ అడిగింది. ఎందుకు తనకి, వెకిలి మనిషి కాకపోతే. నవంబర్ 14, రవీంద్ర గత రాత్రి హఠాత్తుగా దిగారు. ఎందుకో చికాగ్గా ఉన్నారు. ప్రొద్దున్నే పోటీలో నా కథకు మొదటి బహుమతని వైరు వచ్చింది. సంతోషంగా చెప్తే రవీంద్ర నన్ను పురుగును విదిలించినట్టు విదిలించారు. ఏడుపొచ్చింది నాకు. 11 గంటల వేళ ఎవరో ముసలమ్మ వచ్చి మీరు పుట్టింటికి పోతారటగా నేను వంటకు కుదిరాను అంది. ఏమని రాయను నా అవస్థ. సాయంత్రం చక్రవర్తి తోటలో మర్చిపోయిన నా హ్యాండ్ బ్యాగ్ తెచ్చిచ్చాడు. చూసిన రవీంద్ర అవన్నీ వాడి దగ్గరికి ఎలాగ వెళ్ళాయంటూ నీచంగా మాట్లాడారు. రాయలేని ఆ ధోరణి, చక్రవర్తి వంటి ఉత్తముడికి ఆ అపవాదు. ఆ తర్వాత ఇక డైరీ రాసిలేదు. పోనీలే, కనీసం మాధవి కన్నా నాపైన అపోహ లేదు అని నిట్టూరుస్తూ ఉండగా శ్రీధర్ గారట మీకోసం వచ్చారని కబురొచ్చింది. కలవరు పడిపోయాడు చక్రవర్తి. చెల్లెల్ని జాగ్రత్తగా చూడమన్న అతన్ని ఏ మొహంతో చూసేది. లేనని చెప్పి ఎందుకు వచ్చాడేమిటో తెలుసుకో అన్నాడు నౌకర్ని. చెల్లెల ఆరోగ్యం బాగుండలేదుట, రేపు ఉదయం 8 గంటలకు బండిలో తీసుకుపోతున్నారట. మిమ్మల్ని నూరికిన చూడటానికి వచ్చారు అన్నాడు తిరిగి వచ్చిన నౌకరు. ఆ బ్రద్దలైపోతున్న తలని 2 చేతులతో పట్టుకున్నాడు చక్రవర్తి. శ్రీధర్ నిద్రపోయిన తర్వాత రవీంద్ర మాధవి గదిలోకి వచ్చాడు. ఏం సర్దుకోవటం లేదేం? చెక్కిట చెయ్యి చేర్చి మంచంపై కూర్చుని ఏదో ఆలోచనలో మునిగి ఉన్న మాధవి మెల్లగా కళ్ళెత్తి అతని వైపు చూసింది. ఆ చూపులో కళ్ళలేదు, అర్థం లేదు, పిచ్చి చూపు. రెట్టించాడు రవి. అసలు వెళ్లే ఉద్దేశం ఉందా లేదా? మర్యాదగా వెళ్ళకపోతే అంతా మీ అన్నయ్యకు చెప్పేయాల్సి వస్తుంది, నీ ఇష్టం. అన్నయ్యకి ఇప్పుడు చెప్పకపోయినా తర్వాతైనా చెప్పాల్సి వస్తుందేమో అంది. నువ్వే చెప్పుకుందువు కానీ నాకు అవసరం లేదు, ఇదే మన కడసారి చూపు అన్నాడు. అందుకే ఒకసారి ఇలా కుర్చీలో కూర్చోండి, నేనేమి విసిగించను మిమ్మల్ని. మన మధ్య ఇవే ఆఖరి మాటలు కనుక మరి కొద్దిసేపు మాట్లాడలేరా?
అడిగింది. అనవసరం, తెగతెంపులయ్యాక ఇక మాటలేంటి? కొద్ది రోజుల్లో ఈ ప్రపంచంలో తెగతెంపులు అవ్వబోతున్న దానిపై ఎంత కోపం ఎందుకు అంది. గడప దాటుతున్న రవీంద్ర షాక్ తగిలినట్లుగా ఆగిపోయాడు. అంటే? అన్నాడు అదిరిపడి. మాధవి సమాధానం చెప్పలేదు. ఒక జీవం లేని నవ్వునవ్వింది. వెనక్కొచ్చి కుర్చీలో కూర్చుంటూ, ఏ విషయమైనా తాగి ప్రాణాలు తీసుకుందామనుకుంటున్నావా? అలా అయితే ఇప్పుడే చెప్పాల్సి వస్తుంది శ్రీధర్తో అన్నాడు. అంతవరకు అక్కర్లేదులేండి. బిడ్డ పుట్టి గండం గడవటం మరొక జన్మెత్తటమే ఆడదానికి. భగవంతుడు ఆడదానికి కష్టాలు ఎందుకు కలిగించాడా అనుకునేదాన్ని. కానీ ప్రస్తుతం అది నా పాలిట వరమే అయ్యింది. నా స్థితి నాకు తెలుసు. నా ఆరోగ్యం ఇక కోలుకోదు. ఇక 4 నెలలే నా జీవితకాలం. నలుగురిలోనూ రట్టు చేయకుండా విశాల హృదయంతో నా గౌరవం కాపాడారు. చచ్చే ముందు అపవాదు అందరికీ తెలిసి ఉభయ కుటుంబాలు తల వంచుకోవలసిన అవసరం లేకుండా చేశారు. అందుకు చాలా కృతజ్ఞురాల్ని. దిమ్మిరిపోయాడు రవీంద్ర. పిచ్చిగా మౌనంగా చూడటం తప్ప మాట్లాడలేకపోయాడు. ఏం బాధపడుతున్నారా? అవును, 4 రోజుల సహవాసమే అయినా, మన దొడ్లో పెరిగే మొక్క చచ్చిపోయినా, మన కాలి దగ్గర పడి ఉండే కుక్క చచ్చిపోయినా కూడా బాధగానే ఉంటుంది. మర్నాటికి అదే మరుపు తగులుతుంది. బాధపడకండి. మాధవి పళ్ళు బిగబట్టేర్చాడు. ఎందుకు ఈ చిత్రవధ? నా గుండెల్లో రగిల్చిన మంటలు చాలక, నా జీవితంలో పోసిన నిప్పులు చాలక, నా శరీరం కూడా తూట్లు పొడిచిపోతున్నావా? ఎందుకు ఇంత కక్ష నా మీద అన్నాడు. పేలవంగా నవ్వింది మాధవి. నాకు మీ మీద కక్ష? పోనీయండి, ఇవిగో బీరువా తాళాలు, ఇనపెట్టె తాళాలు, అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇల్లు దిద్దేవారెవరో ఒకరు మళ్ళీ వచ్చే వరకు అంది. బిచ్చిగా బిగ్గరగా నవ్వాడు రవీంద్ర. మళ్ళీనా? మళ్ళీ జీవితంలో ఇంత తప్పు చేయటమే? ఆడ జాతి మీదే నమ్మకం పోగొట్టేశావు. దురుసుగా తాళాలు అందుకొని వెళ్ళిపోతూ, రేపే ప్రయాణం, అన్నీ సర్దుకో. నీదంటూ ఏ వస్తువు నిన్ను గుర్తుకు తెచ్చేదేది? ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని గుమ్మం దగ్గర ఆగి వెనక్కి చూశాడు. మాధవిలో మార్పు లేదు. నిర్జీవమైన కంఠంతో, మీ దృష్టిలో నేను మహాపరాధిని. అంతటి పాపాన్నే సహించగలుగుతున్న మీరు మరొక కొద్ది రోజులు ఊపికి పట్టలేరు? ఇక్కడి నుంచి అక్కడికైతే మోసుకుపోగలను, కానీ అక్కడి నుంచి నా కట్టితో కూడా మోసుకుపోలేనుగా. నేను ఈ భూమి మీద లేనని తెలిసిన నాడు అవన్నీ తృప్తిగా బీద సాధలకు పంచిపెట్టండి. అంతవరకు ఎలాగో భరించండి. నేనెప్పుడు మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు. ఈ ఒక్క అభ్యర్థనను మన్నించలేరు అంది. బరువుగా గుండె చేత్తో పట్టుకుని కళ్ళు మూసుకుని గుమ్మానికి చేరబడ్డాడు రవీంద్ర. బరువైన నిట్టూర్పులు నిశ్శబ్దంలో భయంకరంగా వినిపిస్తున్నాయి మాధవికి. కొన్ని క్షణాలు పోయాక కళ్ళు విప్పాడు. సరే, మంచి విషయమే గుర్తు చేశావు. నువ్వు నా పట్ల నీ కర్తవ్యాన్ని ధర్మాన్ని మర్చిపోయినా నేను నా బాధ్యత నెరవేర్చదలుచుకున్నాను. నువ్వు చెప్పినట్టు నిజంగా ఈ 2 ఏళ్లలోనూ నువ్వే కోరిక కోరలేదు నన్ను. విడిచిపోయే ముందు నువ్వు అడిగిన ఏ కోరికైనా సరే నీ తప్పుల్ని మర్చిపోయి నీతో సంసారం చేయటం మినహా మరే కోరిక కోరినా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. అడుగు అన్నాడు. అడిగానుగా ఇప్పుడు అంది. అది నీ అంత నువ్వు అడిగింది, మరొకటి నేను అడగమంటున్నాను. కృతజ్ఞురాలిని, కానీ ఇంకా ఏ కోరిక లేదు. నిర్జీవంగా నవ్వింది. పరీక్షగా పరికించాడు ఆమెను రవీంద్ర. పోనీలే, ఒక విధంగానైనా మనసును తేలికపరిచావు. తప్పు చేసినా నువ్వు కూడా నాలాగే చిత్రహింస అనుభవిస్తున్నావేమో అనుకున్నాను. అదేమీ లేదు. ఉన్నట్లయితే అడగమన్నందుకైనా అడిగి ఉందువు. అసంభవం అని తెలిసినా ఆఖరిసారిగానైనా నీ సంసారం నిలబెట్టుకోవటానికి ప్రయత్నించుండేదానివి అన్నాడు. మాధవి మొహం పాలిపోయింది. లేదు లేదు, మీరు అలా అనుకునేటట్లయితే తప్పకుండా అడుగుతాను. ఎంత చచ్చేవాళ్ళకైనా ఆ క్షణం వరకు కోరికలు ఉంటూనే ఉంటాయి అంది. దయదలుస్తున్నావా నన్ను? లేదు, ఆఖరి క్షణంలో కనిపించిన ఆశాకిరణానికి మురిసిపోతున్నాను. కానీ మీకు శ్రమ కలుగుతుందేమోనని బాధపడుతున్నాను చెప్పింది. సరే, ఏమిటది అడుగు? ఇప్పుడు కాదు, తర్వాత. ఇదే ఆఖరి కలయికని గుర్తుంచుకొని మాట్లాడు. మనసులో కోరిక తెలపటానికి మాటలొక్కటే మార్గమా? కానీ గుడ్ బై. ఉదయం రవీంద్ర గదిలోకి వెళ్ళింది మాధవి. రవి శ్రీధర్ కలిసి మాట్లాడుకుంటున్నారు. చూడు మాధు, అసలు నేను సెలవు పెట్టి 2 రోజుల పాటు మనతోనే రమ్మంటే బావ స్టేషన్ కూడా రాడుట, ఎవరో స్నేహితులతో వేటకెళ్ళాలిట. పోనీలే అన్నయ్య, వెళ్ళని
హాయిగా తిరిగే జంటల్ని తుపాకీ దెబ్బతో విడదీయటమే ఆనందమైనప్పుడు. మనం చెప్పేది వినిపిస్తుందా? అంది మాధవి. దెబ్బతిన్నట్లు ఉలికిపడి చూశాడు రవీంద్ర. అయినా బావి ఇదివరకు నా లేడు, నాకేదో మార్పు కనిపిస్తోంది అన్నాడు హాస్యంగా శ్రీధర్. తుపాకీ తొడుస్తున్న రవీంద్ర తల ఉంచుకున్నాడు. ఇక మాధవికి సమాధానం చెప్పక తప్పలేదు. లేని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ, నేను వెళ్ళిపోనుతున్నందుకు మనసు బాగోలేదులే అన్నయ్యా, ఏమి అనకు అంది. ఆదర్శ దంపతులు. ఏం బెంగ పెట్టుకోకయ్యా బావ, మళ్ళీ 4 నెలల నాటికి పాపయ్యతో సహా తిరిగి వస్తుంది నీ మాధవి. పక్కపక్క నవ్వుతూ అక్కడి నుండి నిష్క్రమించాడు శ్రీధర్. రవీంద్ర, మాధవి ఏకాంతంగా మిగిలారు. భర్తకు దగ్గరగా నడిచి వెళ్ళిపోతున్నాను అంది మాధవి. రవీంద్ర మాట్లాడలేదు. అతడి దృష్టి నేల మీద ఉంది. మళ్ళీ మాధవి అంది. ఆ తుపాకీతో ఆనందంగా బ్రతికే ఎన్ని జంటల్ని చేజేతులా విడదీశారో, వాటి ఉసురు తగిలి ఈనాడు ఇలా విడిపోతున్నాం. పచ్చడి సంసారం మూడైపోయింది. ఇకనైనా ఆ అలవాటు మార్చుకోలేరా అడిగింది. నుదుటిని బాధగా చేత్తు కొట్టుకున్నాడు రవీంద్ర. వెళ్తూ వెళ్తూ నా కాళ్ళు చేతులు బంధించేసి వెళ్తున్నావా? సరే, అలాగే కాని ప్రేమతో ఇన్నాళ్లుగా సాధించలేని దాన్ని ఈనాడు విరక్తితో సాధించావు. ఒక స్నేహితుడికి మాటిచ్చాను, ఈ ఒక్కరోజుతో ఈ అలవాటుకు స్వస్తి. బాధగా కళ్ళు మూసుకుని వెనక్కు చేరబడ్డాడు. వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడరా నాతో? ఏమున్నాయి, ఏదో అడుగుతానన్నావు? ఇప్పుడు కాదు, సెలవు. వంగి అతడి పాదాలకు నమస్కరించబోయింది. చప్పున కాళ్ళు వెనక్కి తీసుకున్నాడు. వ్యధతో ఒక్కసారి భర్త కళ్ళల్లోకి చూసి మెల్లగా కదిలిపోతూ గుమ్మం దగ్గర ఆగి వెనక్కు చూసింది. పిచ్చిగా జుట్టు పీక్కుంటున్నాడు రవీంద్ర. ఆ దృశ్యం చూసిన మాధవి హృదయం తలడిల్లిపోయింది. అయినా గుండె రాయి చేసుకుని గబగబా వెళ్ళిపోయింది. తనకే కానీ అతడికేమీ బాధగా లేదనుకున్న మాట పొరపాటు. అతడు గుండెలు పగిలే బాధతో కుమిలిపోతున్నాడన్నమాట. కానీ స్వయంకృత అపరాధాలకు ఎవరేం చేయగలరు? 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.